ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ సర్వీస్. ఈ మూడింటిని మనము యూజ్ చేయాల్సిందే. కరోడ్పతి అవ్వాలి, వారానికి 2.5 లక్షలు తీసుకోవాలి, నెలకి 12,50,000 తీసుకోవాలి, సంవత్సరానికి 1.25 కోట్లు తీసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు చెయ్యవలసినటువంటి ప్రాథమిక పని ఏంటి అని అంటే క్రియేట్ యువర్ కస్టమర్ బేస్. దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో సార్ చెప్పేశారు. దాని తర్వాత మనము జీవితంలో ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళాలి, అంటే మన ప్రజెన్స్ లేకుండా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఓకే, జీవితాంతం ప్రతి ఒక్కరికి మీరు చూడండి 95% పీపుల్కి అలాగే జరుగుతుంది, తన ప్రజెన్స్ తోటే ఇన్కమ్ వస్తుంది. కానీ 5% పీపుల్కి ప్రజెన్స్ లేకుండా వస్తుంది. అటువంటి సిస్టమ్ మనం బిల్డ్ చేసుకోవాలి అంటే మనము టీమ్ టర్న్ ఓవర్ వైపు వెళ్ళక తప్పదు. సో టీమ్ టర్న్ ఓవర్ ద్వారా మీకు సేల్స్ పెరుగుతుంది, ఆ సేల్స్ పెరగడం ద్వారా 100% మీరు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మనకి 2 ఆర్గనైజేషన్లు ఉంటాయి, ఇది బైనరీ, హైబ్రిడ్ బైనరీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో కొత్త వాళ్ళు ఉండొచ్చు, బైనరీ అండ్ హైబ్రిడ్ బైనరీ చాలా చాలా వండర్ఫుల్ వర్డ్ అది. హైబ్రిడ్ బైనరీ అని అంటే మనకి బిజినెస్ జరిగే క్రమంలో పేర్ అవసరం లేదు, అంటే యూకి ఏ బి ఇద్దరు వస్తేనే డబ్బులు వస్తాయి అనేది లేదు. యూ అనే వ్యక్తి వచ్చి బి రాకుండా ఏ వచ్చినా కానీ మీ అమౌంట్ లో 500 యాడ్ అవుతాయి. మీరు చూస్తున్నారు, మీరు ఎంటర్ అయ్యారు, ఏని ఇంట్రడ్యూస్ చేశారు, మీకు వస్తాయి. సో అలాంటి దాన్నే హైబ్రిడ్ బైనరీ అంటారు. బి వచ్చినప్పుడు మళ్ళీ బి ద్వారా వచ్చిన డబ్బులు కూడా వస్తాయి మీకు. అదే బైనరీలో అయితే హైబ్రిడ్ కాకపోతే ఏ బి వచ్చినప్పుడే మీకు డబ్బులు వస్తాయి. సో దాన్ని పెయిరింగ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ నో పెయిర్, జస్ట్ మనకి సేల్స్ లో మ్యాచింగ్ ఉంటుంది. ఆ ఏబి తర్వాత ఏకైనా బీకైనా అలాగే వస్తుంది, మనకు వచ్చేసరికి గ్రూప్ వాల్యూమ్ అవుతుంది, మ్యాచింగ్ అవుతుంది, దట్స్ ఆల్. సో ఈ రకంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఈ బిజినెస్ లో ప్రతిరోజు నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ఉంది, ఒకే రోజు ఎవరికి రాదు. మనం ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మన డ్యూటీ ఏందో తెలుసుకోవాలి. జనరల్ గా మనం హైదరాబాద్ వెళ్ళాలని ఖమ్మం నుంచి కార్ స్టార్ట్ చేసి లైట్లు వేస్తే 1.5 కిలోమీటర్ మాత్రమే కనపడుతుంది, హైదరాబాద్ కానరాదు. మనం వెళ్తా ఉంటుంటే ఆ 1/2 కిలోమీటర్ అది అలాగే వెళ్తూ ఉంటుంది, హైదరాబాద్ కూడా వస్తుంది. అలాగే మన బిజినెస్ లో సెటిల్ అవ్వాలి, మనము ఒక ఎంటర్ప్రెన్యూర్ లైఫ్ గడపాలి అని అంటే క్రౌన్ బ్లాక్ డైమండ్ గురించి ఇప్పుడు ఆలోచించవద్దు. మీరు ఆలోచించాల్సింది స్టార్ ఎలా అవ్వాలి. నిన్న వచ్చాను, నేను స్టార్ ఎలా అవ్వాలి, ఇందుకు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, నాకు ఎటువంటి సిస్టమ్ ఉంది. స్టార్ అయిన వాళ్ళు నేను స్టార్ 250 ఎలా అవ్వాలి, 250 అయిన వాళ్ళు నేను 500 ఎలా అవ్వాలి, 500 అయిన వాళ్ళు హౌ టు గెట్, నేను లక్పతి ఎలా అవ్వాలి, స్టార్ 1000. అంతే అంతేగాని మనము ఈ రోజు ఎంటర్ అయిపోయి నేను డైమండ్ అయితే నాకు ఎంత వస్తాయి, ఇవన్నీ 95% పీపుల్ థింకింగ్. బట్ 5% థింకింగ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ రావాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ వీల్ కనిపెట్టబడింది, ఆ వీల్ ని మనం మళ్ళీ కనిపెట్టక్కర్లేదు. ఈ యొక్క లాంగ్ జర్నీ చేయాలంటే మనం కలిసి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఒక అందరు కలిసి సైకిల్ తొక్కడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉదాహరణ తీసుకోండి, ఒక సైకిల్ ని ఒకడే తొక్కుతూ పోతే 30 కిలోమీటర్ వెళ్ళగాడు, తర్వాత 1 గంట రెస్ట్ తీసుకోవాలి, అంటే ఆ గంటలో 20 కిలోమీటర్లు ఆగిపోతుంది. అదే ఇద్దరు కలిసి వెళ్ళారనుకోండి, 30 కిలోమీటర్లు పోయిన తర్వాత వీడు వెనక్కి వచ్చి వాడు ముందుకు వచ్చి వాడు తొక్కుతాడు, లేదంటే ఇద్దరు కలిసి ఆ పెడల్స్ ని హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే లాంగ్ జర్నీ చేయాలంటే టుగెదర్ కలిసి వెళ్ళాలి. మరి ఇప్పుడు మనము మన జీవితంలో కలిసి వెళ్తున్నామా సింగిల్ గా వెళ్తున్నామా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మన జీవిత ప్రయాణాన్ని తీసుకోండి, మనం ఎవరితో కలిసి వెళ్తున్నాము, ఇండివిడ్యువల్ ఎఫర్ట్ తోటి బతుకుతున్నాము, నెల శాలరీ మీద ఆలోచిస్తున్నాము, 30 రోజుల తర్వాత వచ్చే డబ్బుల గురించి ఆలోచిస్తున్నాము. అలా కాకుండా ఒక టుగెదర్ ఒక టీమ్ వర్క్ లాగా చేస్తే ఏదైనా ఒక సిస్టమ్ అంతా కూడా టీమ్ ద్వారానే నడుస్తుంది. మీరు నారాయణమూర్తిని తీసుకోండి, ధీరుభాయ్ అంబానీని తీసుకోండి, లేకపోతే లక్ష్మీ మిట్టల్ని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. సో ఒక టీమ్ వర్క్ ద్వారా నడుస్తుంది. టీమ్ లీడర్ ఎవరు? ముఖేష్ అంబానీ. ఇవాళ ప్రపంచంలో 1 ఎందుకు అయ్యాడు? చివరికి సేల్స్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే అయ్యాడు. అందుకనే ఇఫ్ దేర్ ఈజ్ నో సేల్స్ దేర్ ఈజ్ నో బిజినెస్, ధీరుభాయ్ అంబానీ చెప్తున్నాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సేల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. మీరు ఎప్పుడైతే ఫస్ట్ వీక్ ఎంటర్ అయ్యారో 100 PV అవ్వచ్చు, 200 PV అవ్వచ్చు. 100 PV అంటే ప్రాక్టికల్, 200 PV అంటే సక్సెస్ఫుల్. 200 PV తో లాగినైనా 100 PV తో లాగినైనా మీ మార్జిన్ మీకు 20% మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి బిజినెస్ అనేది సాటర్డే టు ఫ్రైడే ఉంటుంది, శనివారం సేల్స్ స్టార్ట్ అవుతుంది, శుక్రవారం వచ్చేసరికి సేల్స్ క్లోజ్ అవుతుంది, శనివారం ఆదివారం సెలవు. ఈ 2 రోజుల్లో సాఫ్ట్వేర్ మొత్తం రన్ చేస్తుంది ప్రాసెస్ ని. మండే రోజున 3 గంటలకి మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి, అంటే మన బిజినెస్ వీక్ పే అవుట్ డే మండే. సో యాక్టివేషన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. యాక్టివేషన్ అనేది మ్యాండేటరీ. ఏంటి సార్ ఈ యాక్టివేషన్? ఎస్, మనం ఈ ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత 28 డేస్కి, అంటే మనకి బిజినెస్ వీక్లీ సైకిల్ కాబట్టి 4 వారాలకి ఒక నెల,
సో 4 వారాల్లో మన ద్వారా ఎవరైతే ఈ బిజినెస్ లో ఉండాలనుకుంటున్నారో, ఈ బిజినెస్ లో మన టీమ్ లో జరిగే సేల్స్ నుంచి వచ్చే ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు యాక్టివ్ లో ఉండాలి అనేది హైబ్రిడ్ బైనరీలో ఉన్నటువంటి ప్లాన్. అంటే ఒక వారం ఒక నెలలో కనీసం ఒక్కటైనా మన ద్వారా సేల్ జరగాలి అనేది అర్థం. ఒకసారి జరిగితే దాన్ని యాక్టివ్ అంటారు. యాక్టివ్ వల్ల మనకి ఒరిగేది ఏం లేదు. బట్ ఎవ్రీ వీక్ ఒక ప్రొడక్ట్ మనం సేల్ చేస్తున్నాం అనుకోండి, దీన్ని ప్రొడక్టివ్ అంటారు. దాని వల్ల మీరు 10 సంవత్సరాల్లో సక్సెస్ కావాల్సిన వాళ్ళు 1 సంవత్సరంలో సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడండి, 2వ వారంలోకి మొదటి వారంలో మీరు ఎంటర్ అయ్యారు, మీకు వచ్చిన ప్రాఫిట్ తీసుకున్నారు. 2వ వారంలో మీరు వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, మీకున్నటువంటి స్పాన్సర్షిప్ ఇద్దరికి మాత్రమే డైరెక్ట్లీ. మన బైనరీ సిస్టమ్ లో డైరెక్ట్ ఇద్దరికి మనము స్పాన్సర్షిప్ ఇస్తాము. ఆ ఇద్దరులో మీలాంటి మెంటాలిటీ, మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, మీలాంటి మెంటాలిటీ, మీకంటే ఎక్కువ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఈ బిజినెస్ లోకి బిజినెస్ పీపుల్ గా ఆహ్వానించండి. బిజినెస్ మెంటాలిటీ లేని వాళ్ళని మనం ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఒక్కొక్క వ్యక్తి ఎక్కడ డౌన్ అయిపోతున్నాడు అని అంటే, తను తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాడు. కలిసి, సరే నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాను, నువ్వు కూడా రా అని చెప్పి అనగానే, ఒరే నాయన నేను ఎన్ని చూసిన రా అని చెప్పి అనగానే, అంతేనట్టు రా అని చెప్పని ఏనా అయిపోతున్నాడు. అదే మీరు ఒక సార్ చెప్పినట్టుగా ఒక లిస్ట్ మేకింగ్ చేసుకొని, కోల్డ్ పీపుల్, హాట్ పీపుల్, వామ్ పీపుల్ అనే వాళ్ళని తీసుకొని, హాట్ పీపుల్ నేనేం చేస్తున్నాను నమ్మే ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరిని మాత్రమే ఈ బిజినెస్ లో మనం ముందుగా తీసుకొచ్చేది. ఆ ఇద్దరులో ఒక్కడు వచ్చినా చాలు ఫస్ట్. సో ఏ రూపంలో ఏలాగా మీరు అలా తీసుకొస్తే మీకు బిజినెస్ ఓపెనింగ్ బోనస్ కింద 500 వస్తుంది. ఇది హైబ్రిడ్ బైనరీ కాదు అనడానికి ఈ పిక్ ఉదాహరణ. ఏ వచ్చాడు, మీ 500 మీ అకౌంట్కి వచ్చేస్తాయి. తర్వాత మనం సెకండ్ వీక్ లోకి వెళ్ళినప్పుడు రెండో వ్యక్తిని మనం మళ్ళీ బిజినెస్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మనం రెండో ఆర్గనైజేషన్ లో, బి ఆర్గనైజేషన్ లో సేమ్ తీసుకొచ్చినప్పుడు 500 రూపీస్ మళ్ళీ వస్తాయి. లేదు ఇద్దరు ఒకేసారి వచ్చారు, నో ప్రాబ్లం, 500, 500, 1000 రూపాయలు వస్తాయి. దీంతో పాటుగా 2 వారాలలో ఎవరైతే తమ స్పాన్సర్షిప్ కంప్లీట్ చేసుకున్నారో, 2 వారాలంటే 2 శుక్రవారాల మధ్య. సో కొంతమంది శనివారం వస్తే శుక్రవారం దాకా 1 వారం, మళ్ళీ శుక్రవారం దాకా 1 వారం, కొంతమంది శుక్రవారం మాత్రం, ఒక శుక్రవారం అయిపోయింది నెక్స్ట్ శుక్రవారం క్లోజ్ అలా. సో బిట్వీన్ 2 ఫ్రైడేస్ ఎవరైతే ఈ ఏ బిని ఇంట్రడ్యూస్ చేస్తారో, దే విల్ బికమ్ క్విక్ స్టార్. ఒక ర్యాంక్ వస్తుంది, దాంట్లో క్విక్ స్టార్ అంటారు దీన్ని. దీనికి 1000 రూపీస్ కంపెనీ మీకు 1 టైమ్ రివార్డ్ కింద ఇస్తుంది. ఇది మిస్ అవ్వకూడదు ఎవరు కూడా, ఇది గోల్డెన్ స్టెప్. కంపెనీ మీరు బిజినెస్ మొదలు పెట్టిన మొదటి 2 వారాల్లోనే కంపెనీ 1000 రూపాయలు మీకు ఇస్తా ఉంటుంటే దాన్ని మిస్ చేసుకున్నామంటే ఎంత దారుణమో ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మీరు వచ్చి మీరు 100 మందిని నెమ్మని అడగలేదు, 100 మందికి చెప్పని అడగలేదు. నీ జీవితంలో మన సెల్ ఫోన్ లో ఉన్న 200 మంది 500 మంది లిస్ట్ లోంచి 2 పీపుల్ ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, మీరు మొదటి సక్సెస్ అవుతారు. మీరు చేసే పని ఎంకరేజ్ చేసేవాళ్ళు 2 పీపుల్ కూడా లేరు అంటే మనం అర్థం చేసుకుందాం. ఇక పోయి అద్దం ముందు నిలబడి పొద్దున్నే మనం మనకి మనం నమస్కారం పెట్టుకోవడమే. 2 పీపుల్ కూడా రాలేదు మన కోసం అని అంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, అలా మీరు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే దిస్ ఈజ్ సస్టైనబుల్ లైఫ్ టైం బిజినెస్. సో పార్ట్నర్ ఎలా ఉండాలి అని అంటే, బిజినెస్ పార్ట్నరు మనం ఒక కోటి రూపాయలతో బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎలా సెలెక్ట్ చేసుకుంటాడో మీరు అర్థం చేసుకోండి, అలా మనం ఉండాలి. సో ఆ విధంగా థర్డ్ వీక్ వచ్చేసరికి, సెకండ్ వీక్ మీరు స్టార్ అయ్యారు, థర్డ్ వీక్ వచ్చేసరికి మనం కనుక మన A1 A2 అంటే ఏని స్టార్ను చేస్తే ఏకి కూడా క్విక్ స్టార్ బోనస్ వస్తుంది, తనకి 2000 వస్తాయి, చాలా హ్యాపీ. అంటే ఒక వ్యక్తి తన 2 పీపుల్ని సెలెక్ట్ చేసుకోవటం అనే సైకిల్ ని, ఇప్పుడు సార్ చూపించిన ఈ సైకిల్ ఏదైతే ఉందో, ఫస్ట్ నేను వచ్చాను, ఏబిని చూపించాను, నా సైకిల్ అయిపోయింది, ఏ సైకిల్ ఇది. ఇటువంటి సైకిల్స్ ని 9 సైకిల్స్ కంప్లీట్ చేయగలిగిన వాళ్ళు వారానికి 2.5 లక్షలు తీసుకుంటారు. చాలా సింపుల్ గా ఉంది కదా చెప్పడం, మీరు కూడా బుక్ మీద రాసుకొని చూసుకోవడం చాలా ఈజీ. బట్ చేస్తున్నప్పుడు మన స్ట్రాటజీ అర్థమవుతుంది, మన లైఫ్ లో మనము ఎటువంటి పని చేస్తున్నామో అర్థమైంది. సో ఏని స్టార్ ని చేయండి, వాళ్ళకి క్విక్ స్టార్ మిస్ కాకుండా చేయండి. ఎవరైతే యు అనే వ్యక్తి ఉన్నాడో, ఆ యు అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏని స్టార్ చేయడంలో తోడ్పడాలి. తోడ్పడడం అంటే ఎవరినో తీసుకొచ్చి ఇవ్వడం కాదు, నీకే విధంగా అయితే నీ సెల్లులో ఉన్న హాట్ పీపుల్ లో ఇద్దరు వచ్చారో, ఏకి కూడా ఒక సెల్ ఉంది, నీ ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ ఒకటి కాదు, అతని లిస్ట్ లోంచి ఇద్దరిని తీసుకోవడమే మీరు చేసే విజయం. అదే విధంగా బి, మీరు 2వ ఆర్గనైజేషన్, బి పీపుల్ ను కలవండి, బి పీపుల్ తో డిస్కస్ చేయండి, రాబోయే పరిణామాన్ని ఊహించండి, ప్రిడిక్షన్ చేయండి, అలా ప్రిడిక్షన్ చేసే వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడండి. అతని యొక్క ఆర్గనైజేషన్ కి ఇద్దరు పీపుల్ని, అతని సెల్లులో ఉన్న వాళ్ళని తీసుకురండి, అతన్ని క్విక్ స్టార్ చేయండి. క్విక్ స్టార్ చేయడం అంటే 1000 రూపాయలు మిస్ కాకుండా చేయడమే. ఎవరైతే 1000 రూపాయలు మిస్ కాకుండా చేస్తారో ఏకి బికి, అప్పుడు యూకి 2000 రూపాయలు అదనంగా వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. 2000 రూపీస్ అంటే క్విక్ స్టార్ బోనస్ 2 వస్తుంది. మనకాడ 1 టైం బోనస్ లో 2 ఉన్నాయి,
ఆ ఉన్న రెండు బోనస్ ఎవరైతే తీసుకుంటారో గోల్డెన్ స్టెప్ నెంబర్ 2 కంప్లీట్ చేసినట్టు మన దగ్గర 18 గోల్డెన్ స్టెప్స్ ఉన్నాయి అందులో 7 కంప్లీట్ చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ లోకి వచ్చేస్తాడు అప్పటికే రెండు అయిపోయినాయి ఇంకా ఐదే ఉంటాయి కాబట్టి వీటిని తక్కువ అంచనా వేయొద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఫిక్స్ స్టార్ మీద ఎవరైతే కాన్సన్ట్రేట్ చేశారో వాళ్ళు తమ జీవితంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి దట్ ఈస్ కాల్డ్ డూప్లికేషన్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని వడ్డీకి 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 చక్రవడ్డీకి చక్రవడ్డీ అంత కలిపి వచ్చేస్తుంటారు అనమాట రోజు రోజుకి ఇది సంవత్సరాలుగా వారుగా కలిపి రోజు రోజుకి సో ఇటువంటి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ని అందరూ అనుభవించాలి అని అంటే స్టార్ మీద కాన్సన్ట్రేట్ చేయండి క్విక్ స్టార్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ విధంగా మీకు డ్యూయల్ టీమ్ బోనస్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ మన ఆర్గనైజేషన్ లో ఇప్పుడు నేను డ్యూయల్ టీమ్ గురించి మాత్రమే చెప్తున్నాను ఆఫ్టర్ బ్లాక్ డైమండ్ మీకు సింగిల్ టీమ్ బోనస్ కూడా ఉంది మీకు ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళే అందరూ డిస్ట్రిబ్యూటర్లు మీ పక్కన మూడు ఐడీలు ఉన్నాయి మీరు చూసారో లేదో దాని మీద ఒకసారి క్లిక్ చేసి చూడండి న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్టర్ బ్లాక్ డైమండ్ యూ కెన్ ఓపెన్ దిస్ ఐడియా అని ఉంటుంది అంటే బ్లాక్ డైమండ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఇట్లా డ్యూయల్ టీమ్ కాదు సింగిల్ టీమ్ ఎంతమంది అంతమంది ద్వారా వచ్చే ఇన్కమ్ వస్తుంది అటువంటి సన్ఫ్లవర్ సిస్టమ్ లోకి వెళ్తున్నాం మనం ముందుగా మనము బైనరీ సిస్టమ్ లో ఒక సిస్టమ్ బిల్డ్ చేసే క్రమంలో లీడర్షిప్ అనేది తీసుకోవాలి ఇలా మనం చేసే క్రమంలో మీకు లెఫ్ట్ నుంచి ముగ్గురు రైట్ నుంచి ముగ్గురు రావడం ద్వారా 3000 రూపీస్ డ్యూయల్ టీమ్ బోనస్ అంటారు దీన్ని డ్యూయల్ టీమ్ బోనస్ సో ఆర్గనైజేషన్ లో మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వడం అనేది నీకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఎంత సేల్ జరిగిందన్న దాని మీద ఉంటుంది సో మనం బ్రాంచెస్ పెంచుకోవడం కోసం ట్రై చేయాలి ప్రతి నగరంలో నాకు ఒక బ్రాంచ్ కావాలన్న ఆలోచన ఉండాలి ఆ బ్రాంచ్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలా స్టార్ స్టార్ 250 మీద ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తారో 100% దే విల్ బికమ్ సక్సెస్ ఇక్కడ మీకు ఒక క్రైటీరియా ఉంది మీరు ఇక్కడ చూడండి సార్ కింద లెఫ్ట్ 250 GV రైట్ 250 GV అని రాశాడు చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరైనా కావాలంటే పిక్ తీసుకొని ఉంచుకోండి చాలా మంది స్టార్ 250 ర్యాంక్ ను మిస్ చేస్తున్న క్రమంలో ఇదే జరుగుతోంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ పిక్ ఏదైతే ఉందో ఫస్ట్ వీక్ లో మీరు యూ ఏని బిని ఇంట్రడ్యూస్ చేశారు మీకు స్టార్ ర్యాంక్ వచ్చింది ఓకేనా స్టార్ ర్యాంక్ వచ్చింది అంటే మీకు ఏ నుంచి బి నుంచి వచ్చే డబ్బులు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి సోమవారం రోజున మీరు రెండో వారంలోకి వచ్చారు అక్కడ ఏం వాల్యూమ్ లేదు మీకు ఆల్రెడీ ఉన్న వాల్యూమ్ ఏమైంది ఇవ్వడం జరిగింది నీకు డబ్బులు సెకండ్ వీక్ లోకి వచ్చేసరికి స్టార్ 250 అనే ర్యాంక్ ఏదైతే ఉందో ప్రతి ర్యాంక్ కి మూడు క్రైటీరియాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను మూడు క్రైటీరియాలు ఉంటాయి ప్రతి ర్యాంక్ కి ఒకటి మీ టీమ్ లో 250 GV అంటే గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అవ్వడం 250 GV జనరేట్ అవ్వడం రెండు ఏ బి ఇద్దరు కూడా స్టార్లు అయి ఉండాలి మరియు యాక్టివేషన్ లో ఉండాలి ఈ మూడు కంపల్సరీ గుర్తుంచుకోవాలి యాక్టివేషన్ లో ఉండాలి వాళ్ళు స్టార్లు అయి ఉండాలి మరియు 250 వాల్యూమ్ లెఫ్ట్ రైట్ రావాలి ఎప్పుడు ఫస్ట్ది కంప్లీట్ చేసి సెకండ్ లోకి వచ్చిన వ్యక్తికి మాత్రమే అదే ఫస్ట్ లోనే ఈ స్ట్రక్చర్ చేసిన అనుకో అదంతా అక్కర్లేదు వాళ్ళందరూ 300 వాల్యూమ్ లెఫ్ట్ 300 వాల్యూమ్ రైట్ అవుతుంది మరియు వెంటనే వాళ్ళు స్టార్లు కూడా అవుతారు అందరూ యాక్టివ్ లో ఉంటారు కాబట్టి ఆలోచించాల్సిన పర్లేదు కానీ కొంతమందికి ఏం జరుగుతుంది అంటే ఏ వస్తాడు బి వస్తాడు 4 వారాల తర్వాత A1 A2 B1 B2 వస్తారు పాపం 4 వారాలు అయింది ఏ బి ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోతారు వీళ్ళు చూసుకోరు ఏని బిని ఇంట్రడ్యూస్ చేస్తారు వస్తారు డబ్బుకున్న లేదంటే 250 GV రాదు 100 100 వస్తుంది 100 100 వస్తుంది 250 రాదు అందుకనే మై డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా రెండవ వారంలో కనుక మీరు స్టార్ 250 చేస్తున్నట్లయితే 125 PV తోటి A1 A2 అదేవిధంగా B1 B2 మీరు తీసుకొచ్చినట్లయితే 250 వాల్యూమ్ వస్తుంది ఏబీలు యాక్టివేషన్ లో ఉంటారు తప్పకుండా మీకు స్టార్ 250 ర్యాంక్ వస్తుంది ఈ ర్యాంక్ ఈ రెండు ర్యాంకుల గురించి మాత్రమే ఆలోచించిన వ్యక్తి జీవితంలో సూపర్ స్టార్ అవుతాడు స్టార్ల గురించి ఆలోచిస్తే సూపర్ స్టార్ అవుతాడు ఒకవేళ సార్ 125 PV రాలేదు అందరూ 100 PV అంటారు సార్ 4 అంటారు ఓకే నో ప్రాబ్లం మనకి రెండు ఇద్దరు వస్తే 200 PV అయింది ముగ్గురు వస్తే 300 PV అయింది నో ప్రాబ్లం లెఫ్ట్ రైట్ అది ఎలా వచ్చారని కాదు ఏ బి స్టార్ అయిందా లేదా స్టార్ అవడం అంటే లెఫ్ట్ రైట్ కంప్లీట్ అవ్వడం ఆ తర్వాత లెఫ్ట్ అయినా రైట్ అయినా ఇంకో వ్యక్తి వస్తే మీకు 300 PV జనరేట్ అవుతుంది తద్వారా మీకు స్టార్ 250 ర్యాంక్ వస్తుంది వన్స్ స్టార్ 250 ర్యాంక్ వచ్చిందంటే మీకు కంపెనీ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అది మీకు తెలుసు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి అదేవిధంగా 125,000 రూపాయల మెడికల్ క్లెయిమ్ పాలసీ కూడా ఇస్తుంది మీకు తెలుసు సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక స్టార్ 250 తమ యొక్క ఫిక్స్ స్టార్ బోనస్ మిస్ కాకుండా ఉంటే 100 PV లాగిన్ అయినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు అనుకుంటే 8,000 వస్తాయి అదే 200 PV లాగిన్ అయితే 13,000 వస్తాయి మీరు లెక్కేసుకోవచ్చు వెరీ ఈజీగా ఈ 8,000 మరియు లేదంటే 200 PV అయితే 13,000 దాంతోపాటుగా మీకు ఇగో ఈ కార్డు మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టార్ 250 ర్యాంక్ వచ్చినటువంటి సెకండ్ వీక్ లో మీకు ఇది అందులో రిఫ్లెక్ట్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని
సో ఈ రకంగా మనము స్టార్ స్టార్ట్ అప్ మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత బిజినెస్ ని మనం ఎంతసేపు కూడా ఎలా బిల్డ్ చేయాలి అని ఆలోచిస్తే, నార్త్ లో మై డియర్ ఫ్రెండ్స్ డైమండ్లు అధికంగా ఉన్న ప్రాంతం నార్త్. వాళ్ళు ఏం చేస్తారంటే టీమ్ బిల్డింగ్ లో లెఫ్ట్ రైట్ ఇగో ఇలా తీసుకెళ్తారు, ఇవాళ మేము ఈ యొక్క సిస్టమ్ ని తీసుకొచ్చి మీ కాడ పెట్టాము అంటే దానికి కారణం, సరే కొంచెం మీకంటే ఒక అడుగు ముందుగా ఆర్గనైజేషన్ లో ఉండడం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కంప్లీట్ గా ఫాలో అవుతూ కంప్లయన్స్, కంపెనీ కంప్లయన్స్ బుక్ మొత్తం చదవడం. దానివల్ల మనం టీం ఎలా బిల్డ్ చేస్తే ఫాస్ట్ గా ర్యాపిడ్ మూవ్మెంట్ గ్రోత్ అవుతాం అని చెప్పి చూస్తే, మనకి ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ మాత్రమే ఫాలో అవడం. ఎవరైతే ఇలా ఫాలో అవుతారో, ఇలా 9 మంది వ్యక్తుల్ని ఎవరైతే చేసి తర్వాత బిజినెస్ ని బిల్డ్ చేస్తారో వాళ్ళకి తిరుగు లేని లైఫ్ ఉంటుంది. అట్లీస్ట్ 3 పీపుల్, మీరు స్టార్ అయిన తర్వాత 3 లెఫ్ట్ 3 రైట్, ఏ ఒక్కళ్ళను కూడా మన సొంతంగా స్టార్ ను చేయొద్దు. మీరు ఏదైనా హెల్ప్ చేయదలుచుకుంటే వన్ సైడ్ మీరు బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ B2 ను చూస్తే B3 B4 ఉన్నారు. B2 ఏమనుకుంటాడు, నా వైపు ఒకళ్ళు వస్తే చాలు నేను స్టార్ అయిపోతా అనుకుంటాడు. B3 ఏమనుకుంటాడు, నా వైపు ఒకళ్ళు వస్తే చాలు నేను స్టార్ అవుతా అనుకుంటాడు. అంతేగాని మనమే దగ్గర కూర్చొని ఆయన్ని స్టార్ చేసి నువ్వు తీసుకొచ్చిన ఐడి లేసి ఇదంతా ఎందుకంటే పడుకోబెట్టడానికి చేసినటువంటి పని అవుతుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ తెలియక చాలా మంది పీపుల్ బిజినెస్ ని పండబెట్టేసి కంప్లీట్ గా డల్ అయిపోతున్నారు. కానీ ఇలా ఎవరైతే బిల్డ్ చేస్తారో మీరు చూడండి, చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారు. ఈరోజు జస్ట్ స్టార్ 1000 గా ఉండి కూడా చాలా మంది 20,000 30,000 35,000 తీసుకుంటున్నారు జస్ట్ స్టార్ 1000 గా. అంటే మినిమం 20,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు స్టార్ 1000. కారణం ఇదే బిల్డ్ చేశారు 100%. 100% టీం విజయ్ టీం లో ఇదే జరిగింది. అంటే ఇంప్లిమెంటేషన్ జరిగింది అక్కడ, సక్సెస్ అయింది 100%. ఇది సక్సెస్ అవుద్ది. అందుకే శ్రీపాల్ రెడ్డి గారు కానీ నేను కానీ బాగా గట్టిగా చెబుతున్న విషయం ఏంటంటే ఎక్స్ట్రీమ్ లైట్ ఎక్స్ట్రీమ్ రైట్ మాత్రమే ఫాలో అవ్వండి ఫర్ సస్టైనబుల్ టీమ్ బిల్డింగ్. ఇదేదో 4 రోజుల కోసం 5 రోజుల కోసం మాత్రం చేసింది కాదు, లైఫ్ టైం కమిట్మెంట్. ఆఫ్టర్ లైఫ్ కూడా మన పిల్లలకి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇవ్వబోతోంది, మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాగే టీం బిల్డ్ చేయండి. మీరు ఎవరైనా కానీ ఎవరైనా వాళ్ళ సొంతంగా స్టార్ అవ్వాల్సిందే. మీరు ఏదైనా చేయదలుచుకుంటే 100 మందిని ఇవ్వండి, ఒక సైడే, అది కూడా ఒకే లింక్ లో. కానీ మీ సొంతంగా మాత్రం స్టార్ చేయొద్దు. తనకంటూ ఒక్క వ్యక్తి అయినా ఉంటాడు. ఇద్దరిని అనుకున్నాం మనము, ఒకళ్ళు మీరు పైన అప్లైనర్ హెల్ప్ చేశాడు, ఇంకొకళ్ళని వాళ్లే తీసుకొచ్చుకుంటారు, అది ఇన్కమ్. సో ఇక్కడ ఏమైంది అంటే ప్రొడక్టివిటీ పెరుగుద్ది దాని వల్ల. సో మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి దయచేసి. కాబట్టి అలా అయిన తర్వాత మనకి తర్వాత ఉన్న ర్యాంకు ఒక వండర్ఫుల్ ర్యాంకు, స్టార్ 500 ర్యాంకు. ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, బట్ ప్లాన్ చేయకూడదు దీనికి. అది ప్రాసెస్ లో అయిపోవాలి. దీన్ని ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫెయిల్యూర్ అయ్యారు. ఎవరైతే ప్రాసెస్ లో రన్ అయ్యారో 100% సక్సెస్ అవుతున్నారు. కాబట్టి దీనికి ప్లాన్ చేయ మనము టీంని ఇంక్రీజ్ చేసుకోవాలి తప్ప, టీంని ఆ స్టార్ 500 కోసం మనం రావట్లే. మన మన కంపెనీలో ఉన్న ర్యాంక్ ఏంటి, 16 ర్యాంకు క్రౌన్ బ్లాక్ డైమండ్, 100 కోట్ల బై బ్యాక్ ఆప్షన్ ఇచ్చే ఐలాండ్ ఇచ్చేటువంటి ఆప్షన్ ఉంది. ఇది స్టార్ 500 థర్డ్ ర్యాంకు. మరి ఈ ర్యాంక్ దగ్గర మనం ఉంటే ఆ ర్యాంక్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? కాబట్టి స్టార్ 500 అనేది మీరు ప్లాన్ చేయకండి, ఆటోమేటిక్ అవుతుంది. అదే మీరు డూప్లికేషన్ పెట్టి చూడండి, మీరు 3వ వారం అవుతున్నారు, డూప్లికేట్ చేస్తే 3వ వారం అవుతున్నారు ఆటోమేటిక్ గా స్టార్ 500. కాబట్టి నేను డూప్లికేషన్ చేస్తున్నానా లేదా, 9 వారాలు నేను ఎక్కానా లేదా, ఒక్కొక్క వారం ఎక్కుతా ఉంటు ఆ ఒక్కొక్క వారం డూప్లికేట్ అవుతా ఉంటుంటే మీరే అంచనా వేసుకోండి. సో మెట్కాఫ్ లా అంటారు, ఈజీగా అయిపోతుంది. సో ఈ రకంగా మనకి డ్యూయల్ టీమ్ బోనస్ అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అంతా కూడా 1:1 మ్యాచింగ్, గ్రూప్ లో వచ్చేటువంటిది, వెరీ సింపుల్. వారానికి 2.5 లక్షలు తీసుకోవడం ఎంత ఈజీ అని అంటే టీమ్ ని బిల్డ్ చేసిన తర్వాత ఈజీ, టీమ్ లేకుండా వీ కాంట్. సో లెఫ్ట్ ఆర్గనైజేషన్ రైట్ ఆర్గనైజేషన్ లో జరిగిన సేల్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి మనము బిజినెస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెఫ్ట్ లో ఒక 100 మంది ఉన్నారు, రైట్ లో 50 మంది ఉన్నారు. నా ఈ బిజినెస్ హెడ్ కౌంట్ మీద డిపెండ్ అయ్యలేదు, సేల్స్ మీద డిపెండ్ అయ్యింది, ప్రొడక్టివిటీ మీద డిపెండ్ అయ్యింది, జీవీ గ్రూప్ వాల్యూమ్ మీద డిపెండ్ అయ్యింది. 100 మంది కలిపి మనిషికి నాలుగు నాలుగు ప్రొడక్ట్లు సేల్ చేశారు, లేదంటే వాళ్ళు కొనుక్కున్నారు. 100 x 4 400 ప్రొడక్ట్లు. ఇక్కడ ఉన్న 50 మంది మనిషికి 8 ప్రొడక్ట్లు తీసుకున్నారు, వాళ్ళు ఆ వారంలో సేల్ చేశారు. 8 x 50 400. ఈ 400 ఆ 400 మ్యాచ్ అయిపోయినాయి, ఆయనకి 40,000 రిలీజ్ అయిపోతాయి. అంటే చూడండి ఈ రకంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ మీ టీంలో ఎంత సేల్ జరుగుతుందన్న దాని మీదమే కాన్సన్ట్రేట్.
సో లెఫ్ట్ వన్ రైట్ వన్ జరిగితే 250 రూపాయలు, ఇది మినిమం బోనస్ టీంలో వచ్చే మినిమం బోనస్. 10-10 మ్యాచ్ అయితే 2,500, 100-100 మ్యాచ్ అయితే 25,000, 1,000-1,000 ప్రోడక్ట్ మ్యాచ్ అయితే 2,50,000. ఎంత సింపుల్. సో ఈ రకంగా మనము సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం పీపుల్ ని తీసుకొచ్చినప్పుడు మరి సేల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసామా లేదా, ఆల్రెడీ ఆ సబ్జెక్టు శ్రీపాల్ సార్ చెప్పారు. సో 2,50,000 ఎవ్రీ వీక్ చాలా సింపుల్, వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు దీన్ని ఇమాజిన్ చేసుకోండి, మీ మదిలో ఏదైనా ఒక ప్రాసెస్ లో 2 సార్లు జరుగుద్దట, అందరికి తెలుసు అది, కాకపోతే సందర్భానుసారంగా చెప్పడం రాదు. ఇల్లు కట్టాలనుకున్నారు, ఆల్రెడీ మీ బ్రెయిన్ లో కట్టేస్తారు, రాత్రిపూట పండుకున్నప్పుడే మనం బెడ్రూమ్ ఎలా ఉండాలి, అది ఇలా ఉండాలి, బాత్రూమ్ అటాచ్డ్ ఉండాలి, పైన ఇది ఉండాలి, ఇట్లుండాలి, అయిపోయింది, ఆల్రెడీ బ్రెయిన్ లో కట్టబడింది. ఫిజికల్ గా కట్టాలి తర్వాత, అప్పుడు కనపడుతుంది మనకి. ఊహల్లో ఎవరైనా కడతారు అంటే 2 సార్లు అవుతుంది ఏదైనా పని. ఇలాగే మీరు కూడా 2,500,000 రూపాయలు ఆల్రెడీ మీ బ్రెయిన్ లోకి వచ్చుంటేనే యాక్టివ్ లోకి వస్తుంది. ఇక్కడ రాలేదనుకోండి ఫిజికల్ కూడా రాదు, ఎందుకంటే 2 సార్లు జరగాలి ఏదైనా ఒక ప్రాసెస్. కాబట్టి మీరు ఆ కాన్సెప్ట్ తో ఉండండి సార్. 2.5 లాక్ వెరీ ఈజీ. మన ఆర్గనైజేషన్ లో ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది తీసుకుంటున్నారో కూడా మీకు తెలుసు, త్వరలో మన టీంలోనే మనం చూడబోతున్నాం చాలా మందిని. సో ఈ రకంగా డైరెక్ట్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో, డిఎస్ అనేవాళ్ళు, కనీసం 20 మంది కస్టమర్లు మెయింటైన్ చేస్తేనే డెవలప్ అవుతారని హాల్టన్ బక్స్ చెప్పాడు. అట్లీస్ట్ 7 పీపుల్ అన్న మెయింటైన్ చేయండి, 7-10 అన్న. వారానికి కనీసం 100 పీవి సార్, మీరు 25 పీవి నుంచి 100 పీ, ఇద్దరు వ్యక్తులకి 2-2 ప్రోడక్ట్ ఇస్తే 4 అయిపోతాయి. చాలా సింపుల్. మీరు ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మీ స్టార్ట్ ఒకటి, ఇక్కడ మనకి జూనియర్ రాయల్టీ అని ఒకటి ఉంది కాబట్టి కంపల్సరీగా కస్టమర్లు ఉండాలా, మనకి కేవలం సేల్స్ మీద మాత్రమే ఆధారపడి జూనియర్ రాయల్టీ వస్తుంది. సో ఇలా మీరు ప్రతి ఒక్కళ్ళు సార్ నా టీంలో 4 ఉన్నారు, నీకు ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, 5, నీకు ఎంతమంది ఉన్నారు, 10, నీకు ఎంతమంది, 5, రైట్, ఓకే, నీకు ఎంతమంది, అంటే ఒక లీడర్షిప్ చేసే వ్యక్తి ఆ కస్టమర్లని, ముఖ్యంగా డైరెక్ట్ సెల్లర్లని కాంటాక్ట్ లో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మీరు టీంని బిల్డ్ చేసుకోండి, దీన్ని పిక్ తీసుకొని దగ్గర పెట్టుకోండి, మీ టీంలో ఎంతమందికి అలా కస్టమర్లు ఉన్నారో చూడండి. సి అంటే కస్టమర్, డిఎస్ అంటే డైరెక్ట్ సెల్లర్. మనము కస్టమర్లు ఎవరో డైరెక్ట్ సెల్లర్లు ఎవరో కూడా తెలుసుకోవాలి. నాకు బిజినెస్ వద్దు బాబోయ్ అన్నోడికి ఐడియా ఇవ్వద్దు, ఆయన కస్టమర్. అవసరం ఉంది నాకు, నా ప్రాబ్లం ఉంది, ఆయన కస్టమర్. నాకు అవసరం ఉంది సార్, నాకు బిజినెస్ కూడా అవసరం, ఐ వాంట్ టు బికమ్, అట్లీస్ట్ సెకండ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ సెల్లర్, మనతో అసోసియేట్ అవుతారు. ఈ క్రమంలో మనము సేల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సేల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇన్కమ్ ఎంత డూప్లికేట్ అవుతుందో మీరే చూడండి. నేను ఇక్కడ ఒక *250 ఉదాహరణ తీసుకుంటాను, అంతకంటే ఎక్కువ వద్దు, ఎందుకంటే మనం చెప్పుకుంది *250 వరకే. ఒక *250 ఉదాహరణ తీసుకుంటే, యు అనే వ్యక్తి A1 A2 ఉన్నారు, బి అనే ఇంకో ఆర్గనైజేషన్ లో B1 B2 ఉన్నారు. వీళ్ళు వారం మంది, వీక్లీ బిజినెస్ కదా, వెరీ సింపుల్. మన ప్రొడక్ట్లు ఇంకా 25 పీవీ కంటే ఏమైనా తక్కువ ఉందా, ఒకటే ప్రొడక్ట్, ఒకటి లేకపోతే 0 అన్నట్టే, ఏం జరగలేదు అన్నట్టే. అట్లీస్ట్ ఒక్క ప్రొడక్ట్ వీళ్ళు సేల్ జరుగుతుంది అనుకుందాం వారంలో. యూ దగ్గర నుంచి A1 A2 A3 వీళ్ళందరూ B1 B2 ఒక్క ప్రొడక్ట్ సేల్ చేస్తుంటే ఎవరు 500 వాళ్ళకి వస్తాయి, అంటే వారానికి 500 వచ్చినాయి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అదే పేపర్లో కరోనా మూమెంట్ లో చదివాము, 150 రూపాయల కూలీ కోసం 200 కిలోమీటర్ల సైకిల్ దిక్కున కూడా చూసాం. సో అటువంటి పీపుల్ ఎంతమంది ఉన్నారంటే 95% ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది 95% పీపుల్లో 500 కావాలనుకునే వ్యక్తి చాలా మంది ఉన్నారు. ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియక, మనకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియక ఇబ్బంది పడుతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు గుట్ట మీరు చెప్పండి, A1 A2 B1 B2 ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా ఎవరు 500 వాళ్ళకి వచ్చాయి, కానీ యు అనే వ్యక్తికి 75 PV మ్యాచ్ అయింది, లెఫ్ట్ 75 రైట్ 75 కాబట్టి 750 వచ్చాయి. అదే మీరు ఏం తీసుకుంటే అతనికి 500 వచ్చాయి, ఇటు నుంచి 25 PV అటు నుంచి 25 PV మ్యాచ్ అయింది, 250 వస్తాయి. అంటే ఏ బికి ఏమో 750, యూకేమో 1,250 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు A1 A2 B1 B2 ఇంకా వాళ్ళ డౌన్ లైన్ లో ఎవరు లేరు అని ఊహించి మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి వాళ్ళ 500 వాళ్ళకి వస్తాయి. ఇలా వారానికి 1,250 యూకి వస్తే నెలకి 5,000 రూపాయలు అట్లీస్ట్ ఇంట్లో పిల్లల చదువులకో వాళ్ళ పుస్తకాలకో లేకపోతే సెకండ్ ఇన్కమ్. ఇప్పుడు దీనికి ఏమైనా మనం 24 అవర్స్ పెట్టామా టైం? ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ కూడా చేసుకోవచ్చు ఇది. మీరు చేస్తున్న వృత్తికి అడిషనల్ గా ఈ చిన్న పని చేయొచ్చు, జస్ట్ చిన్న నాలెడ్జ్. వారంలో ఒక్క 7 రోజులు, 7 x 24 గంటలు మై డియర్ ఫ్రెండ్స్.
మన ప్రొడక్ట్ల గురించి జస్ట్ ఒక డాక్టర్ బాలు కోలార్ గారు 1.34 సెకండ్స్ లో 3-4 మినిట్స్ లో చెప్పారు. ఆ ఒక్క వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే ఏంటి ఇది ఏందో ఉంది నాకు అవసరం ఇది అని చెప్పి అడిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి లేటెస్ట్ డిజిటల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్, ఫేస్బుక్, మీకు ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిలో మీ ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా సార్ చెప్తా ఉంటారు మీ వాట్సాప్ లో స్టేటస్ ఓపెన్ చేస్తే మీరేం చేస్తున్నారో మీ యొక్క టీమ్ మీ ఫ్రెండ్స్కి అర్థం కావాలి. అంతేగాని ఎక్కడెక్కడో పనికిరాని బొమ్మలు పెట్టుకొని ఏదేదో చేస్తే ఏమి ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ఒకవేళ మనము చేస్తూ చేస్తూ 2 వారాలు గడిచిన తర్వాత మీకు కస్టమర్ల బేస్ పెరుగుతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడు. మన దగ్గర ఉంది కదా 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ ప్రొడక్ట్లు, అవి సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ ప్రొడక్ట్లు. ఒకవేళ అవి పనిచేయలేదు అని ఎవరైనా అన్నారు అంటే మీరు ఎక్కడో తప్పు చేశారు. ఏంటంటే అవసరమైన దానికి అవసరమైనది కాకుండా వేరేది ఇచ్చుంటారు, లేదంటే చెప్పడంలో డోసేజ్ యూసేజ్ లేదని తప్పు చెప్పు ఉంటారు, లేదంటే కాంబినేషన్ ఇవ్వకుండా ఉండుంటారు. కాంబినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా కాంబినేషన్ మీరు ఆలోచిస్తే 2 ప్రొడక్ట్లు పోతాయి. సో ఒక్కొక్కళ్ళు వారంలో 2 ప్రొడక్ట్లు పర్చేజ్ చేశారనుకుంటే ఇందాక వారానికి 1250 ఉన్న వ్యక్తి ఒకేసారి 2500లో పడిపోయిండు. జస్ట్ డూప్లికేట్ అయింది మై డియర్ ఫ్రెండ్. అప్పుడు నెలకి ఎంత అయింది అని అంటే 10,000 రూపాయలు అయింది. జస్ట్ 5-6 వేల కోసం ఉదయం పూట 9 గంటల తర్వాత ఎంతో మంది లేడీస్ బయటికి షాపుల్లోకి వెళ్ళి 5-6 వేల కోసం ఈవినింగ్ నైట్ 9 వరకు చేసి వస్తున్నారు. కానీ అదే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి అంతటి స్కిల్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకున్న స్కిల్ ని వాళ్ళకి తెలియదు, షాపు తెలుసు కాబట్టి వాడుకుంటుండు. అదే అటువంటి వాళ్ళకి ఆ 2 ప్రొడక్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే శక్తి సామర్థ్యాన్ని మన సిస్టమ్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు జస్ట్ ఈవినింగ్ ఒక వ్యక్తిని కలిసి థైరాయిడ్కో, మైగ్రేన్కో, అల్సర్కో, పీసీఓడికో, పీసీఓఎస్కో వాళ్ళు వెళ్ళి 2 ప్రొడక్ట్లు కాఫీ పల్సి ఇచ్చి వస్తే 1000 రూపాయలు వస్తాయి. వాళ్ళు కస్టమర్గా ఉంటారు, వాళ్ళు 4 నెలల పాటు కంటిన్యూస్గా వాడతారు వాళ్ళ ప్రాబ్లం కోసం. వాళ్ళకి 4 నెలలు అంటే 8 సార్లు తీసుకుంటారు, 8,000 రూపాయలు వాళ్ళకి వస్తాయి ఒక వ్యక్తికి. డియర్ ఫ్రెండ్స్ ఇది సిస్టమ్. ఇలా మీరు 50 PV కి అప్గ్రేడ్ కావాలి, ఆ తర్వాత మీరు 100 PV కి అప్గ్రేడ్ కావాలి. ఈ వంతున ఎప్పుడు ఒకే స్థాయిలో ఉండొద్దు మనం. 25, 50, 75 రాగానే ఏమైంది ఇంకో 1250 వచ్చేరిని మీకు 3,750 రూపాయలు అని. ఎందుకనంటే లెఫ్ట్ టు రైట్ 225 PV మ్యాచ్ అయింది, మీకు ఆల్రెడీ 1500 వచ్చాయి. 1500 ప్లస్ 225 2250 మొత్తం 3,750 రూపాయలు. ఒక నెలలో మీ ఇన్కమ్ 15,000 అయింది. ఇప్పుడు ఎప్పుడైతే వారానికి 75 PV పర్చేజ్ చేసిన వ్యక్తి ఉన్నాడో వాళ్ళ అదృష్టం మండిందిగా, 4 వారాలకి 300 PV కంప్లీట్ అయిపోతుంది. కంపెనీ వెంటనే మీరు చేస్తున్న సేల్స్ లో 12 ప్రొడక్ట్లు ఒక క్యాలెండర్ మంత్ లో కంప్లీట్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. జస్ట్ GST 420 రూపాయలు పే చేసి 3,000 రూపాయలు ప్రొడక్ట్ తీసుకొని మీ ఇంట్లో మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి అని కంపెనీ మనకి 15,000 రూపాయలతో పాటుగా ఈ 3,000 రూపాయల ప్రొడక్ట్ వస్తుందంటే 18,000 రూపాయలు వర్త్ జస్ట్ డైలీ 1 అవర్ ఆర్ 1.5 అవర్ ఈ ప్రొడక్ట్లు మనం సేల్ చేయడానికి. సో అది మన తెలివితేటలు. మనం అలా చేయగలిగిన రోజున 100% సక్సెస్ అవుతాం. 100 PV లోకి వస్తే మీ ఇన్కమ్ 20,000 అవుతుంది, ఒక ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. మీరు మీ క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఇక దగ్గరుండి, ఒక్కొక్క ప్రొడక్ట్ తీసుకుంటే ఎంత PV మ్యాచ్ అవుతుంది, ఎంత వస్తున్నాయి అనేది. సో ఈ రకంగా మీరు 150 PV లోకి అప్గ్రేడ్ అయితే చాలా మంది అయ్యారు కదా, మన దాంట్లో చూస్తున్నాం కదా టీమ్ శ్రీపాల్ రెడ్డి గారు అంటే రీటైల్కి పెట్టింది పేరు. ఈ క్రమంలో 7 రోజుల్లో 6 ప్రొడక్ట్లు సార్ ఇది. ఎస్, 7 రోజుల్లో 6 ప్రొడక్ట్లు అంటే ముగ్గురే సార్ ఇక్కడ, ముగ్గురినే మనం తీసుకునేది కాంబినేషన్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ప్రివెంటివ్ గా వాడుకునే వాళ్ళు దొరకకపోయినా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు కస్టమర్ బేస్ మెయింటైన్ చేసినప్పుడు వచ్చిన మీ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో లోకల్ టెస్టిమోని అంటాం, ఆ లోకల్ టెస్టిమోని పట్టుకునిగో మీ మనం పక్కింట్లో పలానాయనకి నేను ఐ కాఫీ అని పల్స్ ఇచ్చాను, ఆయనకు షుగర్ కంట్రోల్ అయింది, ఇగో ఇది రిపోర్టు, నువ్వు కూడా అనవసరంగా మెడిసిన్ వాడకుండా దీన్ని కంట్రోల్ చేసుకొని నార్మల్ లైఫ్ గడపని మనం చెప్తే నాకు కూడా రండి అంటాడు ఆయన. తప్పకుండా అంటాడు సార్, ఆ బాధ రుగ్మతల బాధపడుతున్న వాళ్ళకి తెలుసు డబ్బు ముఖ్యం కాదని. ఏదైతే రుగ్మత లేదో వాళ్ళు ఏమన్నా నాకేం లేదు నాకేం పర్లేదు ఏ నేను ఫిట్గా ఉన్నా అనుకుంటారు. కానీ ఈరోజు ఒక వార్త చూసాం మనం, ప్రవళిక ఏది సూర్యాపేట మున్సిపల్ కమిగా చేశారనుకుంటా చైర్మన్ గా, వాళ్ళ అబ్బాయి జస్ట్ ఏజ్ ఎంత సార్, 22 or 23 ఉన్నట్టుంది, గుండె పోటుతో మృతి, 22 సంవత్సరాల వ్యక్తి. అది వాడికి 10 సంవత్సరాల వయసులోనే, అదే 15 సంవత్సరాల వయసులోనో 10 సంవత్సరాల వయసులోనో దానికి బీజం పడింది. గుండె పోటు రావడం అంటే ఈ రోజు రేపు వచ్చేది కాదు, ఇవాళ చెప్పి రేపు వచ్చేది కాదు, 5 to 10 ఇయర్స్ హిస్టరీ ఉంటేనే వస్తుంది. అంటే దాంట్లో బ్లాక్స్ అవడానికి, అంటే మనం ఇప్పుడు మనం అడ్వాన్స్ గా వాడాలి ప్రివెంటివ్ గా. ఇప్పుడు మనం ఇస్తుందని ప్రివెంటివే వాళ్ళే అనుకుంటున్నారు నాకేం లేదని,
100% వాళ్ళు పోయి ఒక్కసారి బ్లడ్ చెక్ చేయించుకొని టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటే సోడియం తక్కువ ఉందా, క్లోరిన్ తక్కువ ఉందా, లేకపోతే ఇంకేం తక్కువ ఉందో అర్థమైపోద్ది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి ఆరోగ్యం మంచిగా లేదు, మనము వే ఆఫ్ మెథడ్, మనం చెప్తున్న మెథడ్ మీదనే ఆధారపడి ఉంటుంది మన సేల్స్. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు యొక్క సెల్లింగ్ స్కిల్స్ పెంచుకునే క్రమంలో ఈ నాలెడ్జ్ అవసరం. సో 150 పీవీకి మీరు అప్గ్రేడ్ అయితే మీకు 30,000 రూపాయలు, ఇక చూడండి, ఇక ఇప్పటి నుంచి మీకు ఒక సాఫ్ట్వేర్ కి వచ్చినట్టు వస్తున్నాయి. ఎంతమంది సార్ ఇక్కడ ఉంది? జస్ట్ 6, మీతో కలిపి 7, లెఫ్ట్ 3, రైట్ 3 ఉండి 30,000 సంపాదిస్తున్నారు వితౌట్ ఎనీ టీమ్ బిల్డింగ్. ఇక్కడ జరుగుతున్న మిరాకిల్ ఏంటి అని అంటే కేవలం రిటైల్ ద్వారా జరుగుతుంది, కాకపోతే మీరు టీమ్ లో జరుగుతుంది. టీమ్ లేకుండా ఒక్కలకే జరిగితే ఏమైతుంది? 150 పీవీ ద్వారా 3,000 రూపాయలు వస్తాయి, ఆయనకి 12,000 వస్తాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది, నేను టీమ్ బిల్డింగ్ గురించి చెప్తున్నాను, మీరేం చేస్తే మీ టీం వచ్చేస్తాయి. మంకీ సి మంకీ డూ, మనం ఏం చేస్తే మన టీం వచ్చేస్తుంది. నేను పీసీఎం పెడితే మీరు పీసీఎం పెడతారు, నేను వివటిఎం పెడితే మీరు వివటిఎం పెడతారు, నేను 4 బాటిల్ పర్చేజ్ చేసి ఎవరికైనా సేల్ చేస్తే మీరు చేస్తారు, నేను చేయకుండా మిమ్మల్ని చేయమని అనుకోండి. అలాంటిది ఇంతవరకు చరిత్రలో జరగదు కూడా, అది కూడా అనకూడదు అనమాట మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకొని ఎప్పుడైతే 250 పీవీకి అప్గ్రేడ్ అవుతారో మీ లైఫ్ లో ఇంకా పెద్ద మిరాకిల్ జరుగుతుంది. 250 పీవీ అంటే 10 ప్రొడక్ట్లు, 5 7 రోజులు 5, ఉదయం సాయంత్రం మనం ట్రై చేసినా గానీ ఉదయం పూటతో సాయంత్రం పూటతో సక్సెస్ అవుద్ది. వారంలో 7 రోజులు 5 రోజుల్లో అయిపోతాయి ఇవి 10. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 5,000 రూపాయలు వస్తాయి, ఎవరి 5,000 వాళ్ళకే వస్తాయి. బట్ యూకి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ప్రతి వారము 750 పీవీ మ్యాచ్ అవుతుంది, 7,500 వస్తాయి. తన 5,000కి గ్రూప్ లో వచ్చే 7,500 కలిపి 12,500, నెలకి 50,000 రూపాయలు తీసుకుంటారు. వీళ్ళకి ఒక క్యాలెండర్ మంత్ లో 40 ప్రోడక్ట్లు కంప్లీట్ అవుతాయి, కాబట్టి వీళ్ళు 12,000 రూపాయల విలువైన 4 ప్రోడక్ట్లు ఫ్రీగా తీసుకుంటారు. తీసుకునే డబ్బులేమో వాళ్ళ జీవితానికి వాడుకుంటారు. ఈ ప్రోడక్ట్లు కొనాల్సిన అవసరం లేకుండానే సేల్ చేయడం ద్వారా వీళ్ళు ఇంట్లో ఫ్రీగా భార్య పిల్లలందరూ కూడా కాఫీ తాగుతారు, పల్స్ తాగుతారు, ఛార్జ్ తాగుతారు, గ్లో తాగుతారు ఫ్రీగా. అదే ఈ 12,000 రూపాయల వర్త్ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలంటే మీరు మళ్ళీ 12,000 రూపాయలు పెట్టాలి కదా. ఒకవేళ ఇక్కడ వస్తాయిలే టీంలో వచ్చిన డబ్బులు పెడదామంటే మీకు ఆ 12,000 నష్టమే కదా. మీరు సేల్ చేస్తే ఈ 12,000 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి సేల్స్ కి ఎంత ఇంపార్టెంట్ ఉందో అది గుర్తుంచుకోండి. సో ఈ రకంగా మీరు ఒక క్యాలెండర్ మంత్ లో 40 ప్రోడక్ట్లు కంప్లీట్ చేయాలంటే ఈ స్ట్రక్చరే ఇంపార్టెంట్ మీకు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోండి, ఇండస్ వీవా బిజినెస్ ప్లాన్ ని ఒక్కసారి కాదు 100 సార్లు చదవండి, యూట్యూబ్ లో వినండి, హిందీలో ఉంది, సుమిత్ బత్రా బాలీవుడ్ డైరెక్టర్ చెప్తాడు, ఇంగ్లీష్ లో ఉంది, మన ప్రేమ్ కుమార్ పార్థ సార్ చెప్తారు, తెలుగులో కూడా ఉన్నాయి, చాలా మంది చెప్తారు. కాబట్టి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ స్టెప్స్ ద్వారా నేను సక్సెస్ అవుతానో ఆలోచించుకోండి. అంతేనా సార్, స్లైడ్స్ అయిపోయినాయా? Yes, finish sir. Yes. Happy hunting. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు జూనియర్ రాయల్టీ కావాలంటే లెఫ్ట్ రైట్ లో ఒక స్టార్ కి, స్టార్ 250 కి ముగ్గురు ఎంచుకోండి, స్టార్ 500 రెండు స్టార్ 250 ఎంచుకోండి, దట్స్ ఆల్. రాయల్టీ వెరీ ఇంపార్టెంట్, జూనియర్ రాయల్టీ. 1,00,000 రూపాయలు తీసుకున్న వ్యక్తికి ఇచ్చే డబ్బులు 1,00,000 రూపీస్ తీసుకున్న వ్యక్తి నుంచి మొదలు ఉంది. కాబట్టి ఇది సెప్టెంబర్ 1 వీక్, ప్రతి వారము కూడా ఒక స్టార్ 1,000 కి లెఫ్ట్ 3, రైట్ 3 పర్చేస్ జరుగుతుందా లేదా ట్రై చేయండి. పర్చేస్ జరిగింది అంటే 300 పీవీ, యూఆర్ గోయింగ్ టు రిసీవ్ 5,000 రూపీస్ రాయల్టీ ఫర్ యువర్ కో అప్లికెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ నిజంగా సార్. ఫస్ట్ బైనరీ హైబ్రిడ్ ఇవన్నీ, ఈ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. చాలా వరకు కూడా మన ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు మీది కూడా బైనరీ మీది వచ్చాయి అంటారు, కాదు బాబు మాది మాది హైబ్రిడ్ బైనరీ, బైనరీ కదా అని చెప్పడానికి చాలా డిఫరెన్స్. ఎందుకంటే ఇట్లా పరుచుకుంటూ పోతే బైనరీ, కానీ ఎక్స్ట్రీమ్ హైబ్రిడ్ బైనరీ. సో సూపర్ సార్, చాలా క్లారిటీ ఇచ్చారు. అలాగే టీమ్ వర్క్, ఇండోర్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, టీమ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, టీమ్ వర్క్ బోనసులు, అలాగే టీమ్ బిల్డింగ్ గురించి, అలాగే సేల్ గురించి సార్, ఒక్కొక్క ప్రొడక్ట్ జరిగితే ఎలా మిరాకిల్ జరిగింది, ప్రతి ఒక్కరు 2 ప్రొడక్ట్లు సేల్ చేస్తే ఎలా జరిగింది, అలాగే పెద్ద పెద్ద మిరాకిల్ క్రియేట్ చేస్తే ఒక్కొక్క దాని నుంచే ఎదుగుతారు ఎవరైనా. 750 పీవీ చేసి కనుక ఎవరైతే చేస్తారో, కానీ పైన ఉన్న ఆయనకి మనం ఇన్కమ్ చెప్తున్నాం కింద అందరికి ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి, 6 ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఎవరైతే 150 చేస్తారో 6 2 ఫ్రీ ప్రొడక్ట్లు వస్తున్నాయి. ఎవరైతే 250 చేస్తారో 6 4 ప్రొడక్ట్ ఫ్రీ వస్తున్నాయి. చూడండి, అంటే ఆయన ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోపో
తీసుకోవడంతో పాటుగా అందరికి కూడా ఫ్రీ ప్రొడక్ట్ వస్తున్నాయి. అంటే సూపర్ సార్, నిజంగా అంటే దీని ద్వారా ఏమవుతుందంటే మన ఇంట్లో వాడుకోవడానికి ఫ్రీ ప్రొడక్ట్, మనకి ఖర్చులు, మనకి ఇన్కమ్ వస్తుంది, హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అన్ని కూడా ఒక్క దీని ఒక్క రిటైల్ లో కూడా కనపడ్డాయి సార్. నిజంగా హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది ఒక్క రిటైల్ ద్వారానే. సో వండర్ఫుల్ సార్, నిజంగా టీమ్ బిల్డింగ్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ ఇచ్చినటువంటి శేషరావు గారికి ఒక్కసారి గ్రాండ్ అప్లాస్ సార్. మన తోటి లేదా మనం స్క్రీన్ నిండా కనపడాలి సార్, అదే మనం ఇచ్చేటువంటి మంచి అప్రిషియేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో, మీకు అనుకూలమైన సమయంలో ప్రోగ్రామ్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఇక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. న్యూ పీపుల్ కి ఇంపార్టెంట్, ఇప్పుడు మనం చెప్పుకుంది కొత్త మంది, చాలా మంది రూబీలు కానీ పెరళ్ళు కానీ లేదంటే ఇంకా మోర్ ర్యాంకర్స్ ఉన్నప్పుడు ఇదంతా తెలిసిందే అనుకోవచ్చు, మీకు తెలవచ్చు, బట్ న్యూ పీపుల్ కి దే డోంట్ నో. ప్రతిసారి ప్రతిరోజు మనకి ఈ యొక్క ఎన్డీఓ సెషన్ ఆదివారం మరియు ముఖ్యంగా శనివారం జరిగే సెషన్ ఎంత ఏదైతే ఉందో అదే మీ సక్సెస్ కి దారితీస్తుంది. శనివారం రోజు ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి క్విక్ స్టార్ట్ దగ్గర దగ్గర 90% మిస్ అవుతుంది, ఎందుకంటే దే డోంట్ నో హౌ టు మూవ్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ ని మన జీవితంలో 24 గంటలు ఉంది, 8 గంటలు పండుకున్న 16 గంటలు ఉంది, 16 గంటల్లో 1 గంట మన భవిష్యత్తుకి 4 తరాలు కూర్చొని తినడానికి సరిపోయిన ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి 1 గంట ఎడ్యుకేషన్ ముందు కూర్చోవడం తప్పు లేదు. ఈ మాత్రం బైనరీ, కస్టమర్ మాత్రం సన్ఫ్లవర్ సార్, ఎంతమందిని కస్టమర్ క్రియేట్ చేసుకోవచ్చు, కస్టమర్ కస్టమర్ సన్ఫ్లవర్ టీమ్ బైనరీ. అందుకనే మన బిజినెస్ కూడా బైనరీతో స్టార్ట్ అయ్యి సన్ఫ్లవర్ తో ఎండ్ అవుద్ది, తర్వాత సింగిల్ టీమ్ బోనస్ కదా, అది ఆ మిరాకిల్ తెలిస్తే ఇంకా మైండ్ మతి పోద్ది. ఎస్ సార్, అందుకనే ప్రపంచంలో అత్యద్భుతమైనది ఎవరికి అందుబాటు అంతకంటే అంత ఏది టాప్ మోస్ట్ ఇన్కమ్ ప్లాన్ గా ఉంది మంది, ఇప్పటి వరకు ఎవరు కూడా దాన్ని రీచ్ అవ్వలేరు, దాని సవాలు. అమెరికాలో కూడా 3.5 crore నెట్వర్క్ మార్కెటింగ్ మదర్ ల్యాండ్ అమెరికా, 3.5 crore పర్ మంత్ మాత్రమే ఉంది, బట్ మన ప్లాన్ లో 5 కోట్ల రూపాయలు. ఎస్ సార్, వా ఎస్ రైట్, ఎస్ సార్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ అభిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనకి ఈరోజు బ్యూటిఫుల్ ఎంసీ చేసినటువంటి అభిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకసారి బిగ్ రౌండ్ అప్లాడ్స్ ఇవ్వండి. నేను నెక్స్ట్ క్లైమాక్స్ సెషన్ 5 మినిట్స్ లో వైండప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎస్ సార్ రైట. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనకు టీమ్ బిల్డింగ్ సంబంధించి రిటైలింగ్ అండ్ టీమ్ బిల్డింగ్ ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఫైనల్లో మన సార్కు చూపించినటువంటి స్లైడ్స్ ద్వారా అద్భుతమైన ప్రెజెంటేషన్ చేసినటువంటి నాగలక్ష్మి శేషరావు ఒక్కసారి బిగ్ రౌండ్ అప్లాడ్స్ ఇవ్వండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్ గా మనం 1.5 hour సెషన్ అనుకున్నాం, కరెక్ట్ గా మనము 7:10 మొదలు పెట్టాం, కరెక్ట్ గా ఇప్పుడు మనకు 8:40 అయిపోయింది. ఎస్ కరెక్ట్ గా మనకు ఇంకా 5 నిమిషాల టైం మిగిలింది. 1.5 hour ఎప్పుడైనా డిస్ట్రిబ్యూట్ ట్రైనింగ్ అనేది 1.5 hour ఉంటుంది, మనకు విఓపి అనేది కోసం మిగిలింది 5 నిమిషాలు. ఎస్ 5 నిమిషాలు అనేది. ఎస్ మై ఫ్రెండ్స్, రేపు నేను ఒక మంచి ప్రోగ్రామ్ గురించి, అంటే ఇప్పుడు మనం రీటైలింగ్ రిక్రూట్మెంట్ ని ఎలా తీసుకెళ్లాలి, టీమ్ లో రీటైలింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక అద్భుతమైన టీమ్ ఉంది, రిక్రూట్మెంట్ చేసాము, మంచి టీమ్ కి రీటైలింగ్ ని జోడిస్తే ఎలాంటి అద్భుతం జరుగుతుంది అనేది మీరు చూసారు. ఒక 6 గురితోనే ఎట్లా అద్భుతం చేయొచ్చు, మీరు ఎంతమంది టీం ఉంది అనేది కాదు. ఇప్పుడు ఒక రూబీ ఉంటే 100 మంది లెఫ్ట్, 200 మంది లెఫ్ట్, 200 మంది రైట్ ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే జస్ట్ ఆ రూబీ ఎవరైతే ఉన్నారో ఒక 6 core people తీసుకొని వాళ్ళని టార్గెట్ గా కరెక్ట్ గా 250 కనుక మనం చేయగలిగితే, వారానికి 40 ప్రోడక్ట్లు కనుక, అంటే మొత్తం నెల మొత్తం 40 ప్రోడక్ట్లు, వారానికి 10 ప్రోడక్ట్లు కనుక చేస్తే ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ 50,000 సంపాదించుకోవచ్చు. ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ జస్ట్ 6 గురితోటి 50,000 నెలకి, సింపుల్ గా జస్ట్ రీటైలింగ్ ద్వారా వితౌట్ రిక్రూట్మెంట్ ఉన్న టీమ్ లోనే ఒక 6 గురి సెలెక్ట్ చేసుకుంటే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన చేయండి, ఇటువంటి విషయాలు మీకు ఎక్కడ కూడా మనకి ఎక్కడ ఎడ్యుకేషన్ లేవు, చిన్న చిన్న ఫిగర్స్ మన టీముల్లో కూడా రావు సార్. ఇక్కడ ఎక్కడ ఏ టీం మీద మన అసలు మనం నేర్చుకోవాలి ఫస్ట్, మనకి బోర్డు మీద ఎలా చెప్పి చెప్పిన వాళ్ళు లేరు. ఎస్ చిన్న చిన్న ప్రయత్నం అంటే పెద్ద పెద్ద టీంలు ఉన్నాయి, పెద్ద పెద్ద టీంలు ఉన్న వాళ్ళకి కూడా ఇన్కమ్స్ అనేవి తక్కువ వస్తున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్న 200 మందిలో మీరు 3 సెలెక్ట్ చేసుకోండి మేడం ఫ్రెండ్, ముగ్గురు నేను చెప్తున్నాను, సింపుల్ 3, ఓకేనా, 3, అంతకు మించి అక్కర్లేదు. నాకు 300 మంది లెఫ్ట్ సార్, 300 మంది రైట్ సార్, అమ్మో నా టీం 600 సార్, ఎందుకు సార్ 600? అందుకనే సార్ మై డియర్ ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ఉన్నది, కానీ రిక్రూట్మెంట్ అంటే సేల్ జరిగినప్పుడు, అంటే ఒక బ్రాంచ్ పెట్టాము, బ్రాంచ్ పనిచేయకపోతే ఉపయోగం ఏముంది, ఉపయోగపడని ఎన్ని బ్రాంచ్లు ఉంటే మనకి ఏ దేనికి అది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్,
బ్రాంచెస్ ఉన్న వాటిని మీరు నిజంగా రిక్రూట్మెంట్ మీద మంచి ప్రేమతో ఉండి టీంని బాగా బిల్డ్ చేయాలంటే ఆ వచ్చిన టీం కి సేల్ని జోడించండి. మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు మేడం ఫ్రెండ్. ముగ్గురు ముగ్గురు ఆరుగురుతోనే నేను ఎంత అద్భుతం చేసి చూపించానో చూడండి. జస్ట్ మేడం ఫ్రెండ్స్ ఆలోచన చేయండి. చాలా పెద్ద పెద్ద టీంలు ఉన్న వాళ్ళు మీరేదో పెద్దగా చేయొద్దు. ఎక్కడికెక్కడికో పోయి ప్రజెంటేషన్ ఎరగదీయొద్దు మేడం ఫ్రెండ్స్. ఎవరైతే ఉన్నారో మీకు వచ్చిన టీంని బలవంతుని చేయండి. మీ టీంని బలవంతుని చేయడం ద్వారా మీరు మరింత బలవంతులవుతారు. వచ్చిన టీంని పడుకోబెట్టి వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ఐడీలు వేసుకుంటూ 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 పడుకోబెట్టి హంటింగ్ అవుతుంది. హంటింగ్ అవుద్ది. హంటింగ్ అంటే అప్పటికప్పుడు మళ్ళీ రేపు కూడా హంటింగ్ చేయాలి మళ్ళీ. ఎస్ ఎప్పటి హంటింగ్ చేయాలి. తీసుకుంటూ పోతున్నాం. నేను 2 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా సార్, నాకు 400 టీం ఉంది సార్. 400 టీంలు ఉన్నా కానీ మనకి యాక్టివేషన్ లెవెల్ లేదు. మన ఇన్కమ్ ఎంత సార్ అంటే వారానికి 0. చాలా మంది ఉన్నారు మేడం ఫ్రెండ్స్. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు 100 మందితో ఉన్నారు. అయినా కానీ వాళ్ళకి ఇన్కమ్స్ 1,000, 2,000, 3,000 వస్తున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళ సిస్టమ్ అర్థం చేసుకోలేదు అంతే. రిపాలెడ్డి సార్, ఎవరైనా సరే మీ టీం ఎంత అని ఎవరైనా అడిగితే దయచేసి మీ టీంలో యాక్టివ్ లో ఉన్న వాళ్లే మీ టీం పేరు చెప్పండి తప్ప. ఇప్పుడు నా టీం చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నా టీమ్ లో లెఫ్ట్ నుంచి 5,000 పీపుల్, రైట్ 4,500 పీపుల్, అంటే 9,500 పీపుల్ ఉన్నారు. బట్ 1,500 పీపుల్ మాత్రమే యాక్టివ్. కాబట్టి నా టీం ఏంటంటే 1,500. దట్స్ ఆల్. 10,000 మంది ఉన్నారు. 10,000 మందిలో కేవలం 1,500 మంది మాత్రమే నాకు టీం అని చెప్తున్నారు సార్. మీరు ఇంకా అర్థం చేసుకుంటే ఇక మీరు దేన్ని ఎక్కడ పెట్టాలి, దేన్ని ఎలా వాడాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ మీకే అర్థమవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనుషులను తీసుకురావడం కాదు, వచ్చిన వాళ్ళతోటి యాక్టివేషన్ ఉంచడం అనేది ఉపయోగము. కాబట్టి వాస్తవానికి సార్ మీరు మనం ఈ ప్రోగ్రామ్ పెట్టి సేల్స్ మీద రిటైల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత అది 800 నుంచి 1,500 అయింది. వావ్. లేకపోతే రిక్రూట్మెంట్ వల్ల అయితే రిక్రూట్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఆగిపోయే ఉన్నారు. ఎవరైతే సేల్స్ చేస్తున్నారో వాళ్ళు ర్యాంకులు వస్తున్నారు. మనకి ఈ వారం అతి భయంకరమైన మిరాకిల్స్ జరగబోతున్నాయి త్రూ సేల్స్. ఎస్ 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 మై డియర్ ఫ్రెండ్స్, మనం అద్భుతాలను ఆవిష్కరించబోతున్నాం. వన్ ఆఫ్ ద డిఫరెంట్ టీమ్ గా మనం ఉండబోతున్నాం. వైబ్రెంట్ వీవాని యాజ్ ఇట్ ఈస్ గా 100% అవపోసన పెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. అవపోసన అంటున్నాను నేను. ఇది గనక మీరు ఎవరైతే చేస్తారో, మీరు ఎవరైనా అవ్వచ్చు, నేను అందరికీ చెప్తున్నాను, స్టార్ 1000 అయినా రూబీలైనా, మై డియర్ ఫ్రెండ్స్ మీరు టార్గెట్ చేయండి కొంతమంది పీపుల్ ని. ఎంత మంది ఉన్నారని కాదు, మీ దగ్గర ఎంత క్వాలిటీ పీపుల్ ఉన్నారనేది లెక్కలు వేయండి. వాళ్ళని తీయండి, వాళ్ళ మీద ఫోకస్ చేయండి. అద్భుతంగా టీంని బిల్డ్ చేయొచ్చు. టీం బిల్డింగ్ అవుతుంది, ఆటోమేటిక్ గా రిక్రూట్మెంట్ అవుతుంది. అదే విధంగా మై డియర్ ఫ్రెండ్స్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాను మీకోసం. రేపు మార్నింగ్ మనకు 7:00 కి జూనియర్ రాయల్టీ మీద మనకు బయ్యపు శ్రీనివాస్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఉంది. 7:00 మార్నింగ్, 7:00 కి జూనియర్ రాయల్టీ అనేది మనకు ఎప్పుడు ఇస్తారంటే మీకు నేను చెప్తాను, ఎందుకంటే ఎడ్యుకేషన్ అవసరం కాబట్టి అందరూ తెలుసుకోండి. ఆ జూనియర్ రాయల్టీ అనే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నేను మీకు ప్రెజెంటేషన్ చూపిస్తున్నాను. ఎస్, జూనియర్ రాయల్టీ అనేది స్టార్ 1000 మన కంపెనీ యొక్క రిసెంట్ టైంలో మనకి ఇచ్చినట్టు అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక డైమండ్ 1,00,000 సంపాదించిన వ్యక్తికి రాయల్టీ ప్రోగ్రామ్ అనేది ఉంది మన కాంపెన్సేషన్ ప్లాన్ లో. కానీ మన కంపెనీ గొప్పగా ఆలోచించి ఎవరైతే లక్షాధికారి అయ్యారో, ఈ రిసెంట్ టైంలో లక్షాధికారి కోటీశ్వరుడితో సమానం. మన ఫ్రెండ్స్ అందరు కూడా ప్రతి వారం వాళ్ళని ప్రత్యేకంగా బొమ్మ చూపిస్తున్నారని నేను పోస్టర్ పెట్టి మరి అభినందిస్తుంటా. ఈ రీసెంట్ టైంలో మీరు ఒక స్టార్ 1000 అయ్యారు, రూబీ అయ్యారని ప్రత్యేకంగా నేను చెప్తూ ఉంటాను. సో ఈ టైంలో లక్షాధికారే కోటీశ్వరుడు. కాబట్టి మీ టీంలో నాకు తెలిసి సెప్టెంబర్ నెల మాసం ఆగస్టు సంబంధించి చాలా మంది రాయల్టీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కంపల్సరీగా రాయల్టీ అయితే అడాప్ట్ అయిద్దాం అనుకుంటున్నాను నేను మీ టీంలో. అందుకనే మనకు ఒక డైమండ్ ద్వారా వచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. చక్కగా పర్పుల్ డైమండ్, పర్పుల్ డైమండ్ బయ్యపు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక జిరాక్స్ మిషన్ స్టార్ట్ చేసి, ఒక జిరాక్స్ మిషన్ నడిపించే ఒక వ్యక్తి, సామాన్యుడు అసామాన్యుడిగా 2 కోట్ల పైగా ఇన్కమ్ తీసుకున్నాడు 3 సంవత్సరాలు. ఒక జిరాక్స్ దగ్గరకు వచ్చింది 2.45. ఎస్, 2,45,00,000 ఒక జిరాక్స్ షాప్ యజమాని 3 సంవత్సరాల్లో 2,45,00,000 ఎలా సంపాదించాడు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనం ఉన్నది, మనకున్న ఈ ఉద్యోగాలు ఉన్నాయి, మాకు అది ఉంది ఇది ఉంది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ ఒక జిరాక్స్ షాప్ నడిపే వ్యక్తి 2,45,00,000 ఎట్లా తీసుకున్నాడు 3 ఇయర్స్లో. సో అటువంటి పర్సన్ మనకు రేపు జూనియర్ రాయల్టీ ప్రోగ్రామ్ అంటే లక్షాధికారి లక్పతి అంటాం. స్టార్ 1000 మనం అందరం టార్గెట్ పెట్టుకున్నాం. మీరు 500 అయితే ఎవరైతే ఉన్నారో 250, 500 రాయల్టీ ఎలా ఉంటుందనే దాని గురించి మనకు ప్రోగ్రామ్ ఉంది. 250, 500, 1000 అదే విధంగా దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం రూబీస్, పోల్స్. సో మెయిన్ మెయిన్ పీపుల్ అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. దాంట్లో వచ్చేసి మనకు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఎస్, ఇక్కడ వచ్చేసి మనకి ఎవరైతే స్టార్ 1000 ఉన్నారో వాళ్ళకి రేపు ఒక మంచి అవగాహన కలగబోతుంది. లెఫ్ట్ లోంచి నెల మొత్తంలో 12 మంది
హండ్రెడ్ పీవీ చేస్తే లెఫ్ట్ నుంచి 12 రైట్ నుంచి 12 ఓకే మై డియర్ ఫ్రెండ్స్ 12 మంది హండ్రెడ్ పీవీ 25 25 25 నాలుగు వారాలు 25 చేసిన ఇప్పుడు చెప్తున్నది అంతా అదే కంపెనీ ఎక్కడ ఫోకస్ చేసిందో నేను అక్కడే ఫోకస్ చేశాను సార్ కూడా అదే చెప్తున్నారు సో 25 పీవీ నాలుగు వారాలు నాలుగు 25 తీసుకున్న వ్యక్తి 100 పీవీ అవుతుంది అట్లాంటి వాళ్ళు మీకు లెఫ్ట్ 12 రైట్ 12 ఓకే స్టార్ 1000 డిస్ట్రిబ్యూటర్ కనుక ఉంటే మీ యొక్క కోప్లికెంట్కి ఆటోమేటిక్ గా నెలకి 5000 రూపాయలు ఫ్రీ 5000 రూపాయలు మీకు వచ్చే ఇన్కమ్ కాకుండా మీరు చక్కగా 5000 రూపాయలు అంటే అసలు పేరులోనే ఉంది సార్ రాయల్టీ రాయల్టీ తీసుకోవడం అంటే ఎవరు తీసుకుంటారు అది పేటెంట్ రైట్స్ ఉన్న వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అదే మన ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కున్న వాళ్ళకి కొత్త కొత్త పరికరాలు కనుక్కున్న వాళ్ళకి పేటెంట్ ఉంటది ఆ పేటెంట్ ఉన్న వాళ్ళకి వచ్చే రాయల్టీ మనకి రావడం అంటే వాట్ ఏ మిరాకిల్ ఎస్ ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మై ఫ్రెండ్స్ స్టార్ 1000 ఎవరైతే అయ్యారో మీరు స్టార్ 1000 అయ్యారు అంటే మీకు అవకాశం ఉంది 5000 రూపాయలు నెలకు నెలకు తీసుకునే ఫ్రీ అవకాశం ఉంది ఎలా అంటే జస్ట్ మీకు లెఫ్ట్ 12 మంది రైట్ 12 మంది 100 పీవీ రీటైల్ చేసే విధంగా చేస్తే ఓకేనా నేను రీటైల్ రీటైల్ ఎందుకు అంటానో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి ఎస్ నెక్స్ట్ వచ్చేసి రూబీ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు లెఫ్ట్ 20 మంది రైట్ 20 మంది మీరు ఇద్దరు 1000 మీద కాన్సన్ట్రేట్ చేస్తే 12 12 24 మంది వస్తారు మీకు కావాల్సింది 20 మంది మాత్రమే అలాంటి వాళ్ళు లెఫ్ట్ 20 రైట్ 20 ఉంటే ఆటోమేటిక్ గా మీకు 10000 రూపాయలు మీ ఆర్ఎంబి కాకుండా ర్యాంక్ మైనస్ బోనస్ కాకుండా 5000 5000 5000 20000 వస్తుంది ర్యాంక్ మైనస్ బోనస్ అది కాకుండా ఎక్స్ట్రా 10000 తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ సో 30000 రూపాయలు మనకు ఆర్ఎంబి ఏది మన రూబీ ఎగ్జిక్యూటివ్ అవడం ద్వారా తీసుకోవచ్చు ఆర్ఎంబిలో 20 ప్లస్ ఇది 10 ఎస్ అదేవిధంగా పోల్ ఎగ్జిక్యూటివ్ వేస్తే ఆటోమేటిక్ ఇద్దరు రూబీని టార్గెట్ చేసుకుంటే మీరు లెఫ్ట్ 40 రైట్ 40 అంటే మీరు రూబీకి మీరు రాయల్టీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తే సరిపోతుంది సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఆ విధంగా లెఫ్ట్ 40 రైట్ 40 అయితే 15000 ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అయితే 100 100 లెఫ్ట్ 100 రైట్ 100 అదేవిధంగా సఫైర్ ఎగ్జిక్యూటివ్ అయితే శేషరావు సార్కి అయితే లెఫ్ట్ 200 రైట్ 200 శ్రీపాల్ రెడ్డి సార్కి అభిరెడ్డి గారికి అయితే లెఫ్ట్ 100 రైట్ 100 ఎస్ పేరల్ ఎగ్జిక్యూటివ్ అయితే లెఫ్ట్ 40 రైట్ 40 ఇలాంటి అంతే ఎస్ అంటే కింద నుంచి ప్లాన్ చేసుకుని కరెక్ట్ గా 1000ల దగ్గర ఫోకస్ చేస్తే మనము అక్కడ నుంచి కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ వస్తే అందరికి చక్కగా చూడండి 5000 10000 15000 20000 25000 నెలకు ఫ్రీగా వచ్చే డబ్బు ఇది ఎట్లా మీరిద్దరి మీద ఫోకస్ చేస్తే మీరిద్దరు వాళ్ళిద్దరి మీద ఫోకస్ చేస్తే వాళ్ళిద్దరి మీద ఫోకస్ చేస్తే ఇలా ఉంటది అనమాట ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రీగా వచ్చే డబ్బు ఇది జూనియర్ రాయల్టీ ప్రోగ్రామ్ గురించి రేపు 7 గంటలకు ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఉన్న పీపుల్ అందరూ కూడా మాక్సిమం పీపుల్ అందరూ కూడా 250 దగ్గర నుంచి కింగ్ సర్కిల్ మీట్ వరకు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు ఈవినింగ్ వచ్చేసి ప్రోగ్రామ్ నో యువర్ ప్రొడక్ట్ చక్కగా మీరు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ని ప్రొడక్ట్ రీటైల్ చేసుకోవడానికి చక్కగా 4 ప్రొడక్ట్ల గురించి 40 నిమిషాల్లో చక్కటి వివరణ ఇవ్వడం జరుగుతుంది టోటల్ ప్రొడక్ట్ డీటెయిల్స్ సో మన కేవైపీ ఉంటుంది ఈవినింగ్ 7 గంటలకు సో మన ప్రోగ్రామ్స్ ఎప్పుడు అన్ని 7 గంటలకే కన్ఫ్యూజన్ లేదు ప్రతిరోజు 7 గంటలకు అది ఏది జరిగినా కానీ కేవైపీ విఓపీ వీడియో అన్ని 7 గంటలకే ప్రశాంతంగా మీరు జస్ట్ కంప్లీట్ చేసుకుందాం సో రేపైతే మనకు వైబ్రెంట్ వివా నుంచి సార్ ద్వారా స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి డైమండ్ ప్రోగ్రామ్ కు మనం అటెండ్ అవుదాం ఓకేనా సార్ థ్యాంక్ యూ సో ఈ యొక్క ప్రోగ్రామ్ చక్కగా కోఆర్డినేట్ చేసుకొని మాక్సిమం 200 ఎంతమంది సార్ హైయెస్ట్ 220 సార్ ఎస్ 220 మనకు అసోసియేట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఈవినింగ్ టైంలో చక్కగా టైం మార్చినప్పుడు కూడా మీ యొక్క కమిట్మెంట్ కొనసాగిస్తూ మనం వర్కింగ్ టుగెదర్ ఏది చేసినా మనం టీమ్ లాగా వర్క్ చేస్తున్నాం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నారు మీరు చేయాల్సిందల్లా ఈ వీక్ క్విక్ స్టార్ 1 క్విక్ స్టార్ 2 బోనస్ మిస్ అవ్వకుండా టీంని బిల్డ్ చేయాలి ఒకటి అదేవిధంగా మీరు టీంని బిల్డ్ చేసుకున్న క్రమంలో ప్రతి ఒక్కరు రోజు ఒక్క ప్రొడక్ట్ అన్నా రీటైల్ చేయాలి గుర్తుపెట్టుకోండి అంతే ఇంత చిన్న టాస్క్ జస్ట్ వారంలో 2 ఐడీలు ఓకేనా రోజుకు 1 ప్రొడక్ట్ 7 రోజులకు 6 ప్రొడక్ట్లు 7 రోజులకు 6 ప్రొడక్ట్లు అమ్ముదాం ఒక రోజు రెస్ట్ తీసుకుందాం వారం మొత్తం కష్టపడి ఇద్దరిని తీసుకొద్దాం మనం 10 మందిని ప్రమోట్ చేస్తామా 15 మందిని ప్రమోట్ చేస్తామా 20 మందిని ప్రమోట్ చేస్తామా మనకు సోమవారం విఓపి ఉంది మంగళవారం ఇది ఉంది బుధవారం ఉంది అంటే 6 ప్రోగ్రాంలు ఉన్నాయి 6 ప్రోగ్రాంలో మీరు ఒక్కొక్క ఫ్రెండ్ని కూర్చోబెట్టినా ఖచ్చితంగా మీకు 5 వస్తారు మీరు చేయాల్సిందల్లా మీరు అటెండ్ అవుతూ ప్రోగ్రామ్ కి మీ ఫ్రెండ్ని మీరు వస్తూ ఇంకొకరిని తీసుకురండి మీరు 10 మందికి ఫోన్ చేస్తే ఒకరో ఇద్దరు వస్తారు కాబట్టి నేను ఒక్కరిని దేమని చెప్పి ఒకరికే ఫోన్ చేస్తే ఆయన రాకపోతే ఆ ప్రోగ్రామ్ పోతుంది కాబట్టి 10 మందికన్నా కాల్ చేయండి 10 మందిలో ఒక్కరు మీతో అసోసియేట్ అవుతారు అలా వారంలో 6 ప్రోగ్రాంలకు 6 కూర్చోండి మీకు కావాల్సిన 2 వస్తారు దిస్ ఈజ్ అవర్ స్ట్రాటజీ సో ఇంత చక్కటి సపోర్ట్ చేస్తూ వారంలో 6 రోజులకు 6 ప్రోగ్రాంలు ప్లస్ 2 అదనంగా 8 ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే నాకు కానీ శేషరావు గారు కానీ అభిరెడ్డి గారు కానీ మీరు డైరెక్ట్ ఫోన్ చేసి సార్ ఫలానా చేస్తారు సార్ అని చెప్పండి ఎంటైర్ ఇండస్ట్రీ వాళ్ళు ఎంటైర్ ఇండస్ట్రీ వాళ్ళు
నో డౌట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్ విఓపి విడిఓ కేవైపి నో యువర్ ప్రొడక్ట్ చూడండి బిల్డింగ్ కాంపౌండింగ్ ఇన్ని రకాలు అంటే ఏది కావాలో అన్ని ఒక బిందు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వండర్ఫుల్ ఎడ్యుకేటెడ్ టీమ్ మనది మనకు ఒక పేరు కూడా ఉంది మన డైమండ్ ఎవరి గదిలిచ్చినా శేషారావు గారి టీం అంటే ఓ అబ్బు అందులో అంతా ఎడ్యుకేటెడ్ మంచి కసి ఉన్న వాళ్ళు ఉంటారు కత్తి లాంటి పీపుల్ ఉంటారు అని చెప్పేసి మనకు పేరుంది కాబట్టి మన చక్కగా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. రేపు 7 గంటలకేమో మనకు కేవైపీ ఉంది, దానికి మన అందరి ఫ్రెండ్స్ ప్రమోట్ చేయండి. ఎవరైతే ఫ్రంట్ లైన్ లీడర్స్ ఉన్నారో రేపు 7 గంటలకి ప్రోగ్రామ్ కి మనం ఎర్లీ మార్నింగ్ 7 గంటలకే ఉంది, దానికి అటెండ్ అవుదాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు, చక్కటి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా చక్కగా ఎంసీ చేసిన అభిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ మన యొక్క టైం అనేది కరెక్ట్ గా వైండ్ అప్ చేస్తున్నాము 1 గంట. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, బై బై, గుడ్ నైట్. గుడ్ నైట్, థ్యాంక్ యూ. Yeah.